Om Namo Venkatesaya. Adhyatmika Viseshalu 1pm, Munduga Pradhanam Salu. Samaya Nirdeshita Sarva Darsanam, Yento Upayuktam. Tirupati Sri Govindaraja Swami Vari Brahmotsavalaku Vistruta Erpatlu. Tirumala Dial Yuvari Evolo Veladi. Arjita Sevala Augustinella Kotani Vidal Chess in a TTD. Online low Andubatalu, Motam, Yabhi Edivella Mudwandala Padi ticket loo, Dip Vidhan and low Tumidivella Tumidwandala Araway, General Category low Nalabhi Arvela Mudwandala Yabhi Seva ticket loo. Bhaktirasa Bharitam, Sri Vedanarayana Swamivari Brahmotsavam. Hanumanta Garuda Vahanalapai, Swamivari Divya Kataksham. Hindava Samskutiki Pratirupam, Telakadharana Sanatana Sampradayaniki Pranam Postuna Tirumalalo, Tirunama Kendralu Pracheka Kadhanam Telo Sukurvaram, Dial Yuvar Yuvo Karikram Jarigindi Isandar Bhanga Annamaya Bhavanlo, TTD Adhikaralato Kalsi, Ivo Anil Kumar Singhal Telephone Dwara, Bhaktula Sunday Halaku, Samadhan Micharu Isandar Bhanga Ivo Matladatu Sarvadesanam Bhaktulaku, Budavaram Nunchi Amal Chestuna, Samaya Nirdesita Token La Jari Vidhanam Samanya Bhaktulaku, Yento Upayuktanga Untondani, ee Vidhanam Pai Bhaktula Abhiprayalanu Telusukoni, Marinta Samardhavantanga Amalu Cheyadaniki, Cheryalu Chepadtamani Vivarincharu. Bhaktulandariki Telusu December Nelalo, Manam Oka Varam, Sarvadarshanam Kosam Vastunnatuvanti Bhaktulaki, Time Slot Praveshapedite, Ee Vidhanga Untundi, Dani Meeda Prayogatmakanga, Oka Varam Karyakramam Nirvahincham, Dadapu 98% Mandi Bhaktulu Chala. Bagundi Kayagramu, the permanent catches the Baguntun and Gursala Sutuna Cheru. Gada Dialerio Kayagram Lokuran Baklandriki Tirichesanu, April Akakala, E. Sarudarsham Times of Vidanam, Provish Pete Pratum Luna Manje Pesesi, Andregi Telepachanu. I take Purtis Thailo, account Luani Pru, Air Party Heskuno. Ninat Nunchi, Vasunanti Baklandri Guda, Times Lord Tokan Lu is Townam. మొత్తం మనం చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి అదే విధంగా మెట్ల మార్గాలు చూసుకున్నట్లయితే 109 కౌంటర్లు టైం స్లాట్ సర్వదర్శనం టైం స్లాట్ లో భక్తులకు జారీ చేయడానికి టోకెన్ జారీ చేయడానికి కౌంటర్లు ఏర్పాటు చేశాం తిరుమల శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించడం అనువైతి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది ఈ సంవత్సరం August 12 నుంచి 16 వరకు ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ టిటిడి పూర్తి చేస్తా ఉంది. SVBC లో కొత్తగా అవసరమైనటువంటి ఇష్టమైనటువంటి భక్తులందరూ కూడా సంస్కృతం నేర్చుకునే విధంగా ఒక కార్యక్రమం ఒక ప్రోగ్రామ్ సంస్కృతం నేర్చుకుందాం అని చెప్పేసి కార్యక్రమం ప్రసారం చేయబోతున్నామని చెప్పి తెలియజేశారు. ఎంతో మంది భక్తులు నాకు మెయిల్స్ పంపించి అదే విధంగా మన కాల్ సెంటర్ కి ఫోన్ చేసి చాలా బాగా ఉంది కార్యక్రమం ఇది కొనసాగించాలి అంటే ఇప్పటికే మేము 35 ఎపిసోడ్స్ రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తా ఉన్నాం ఫర్దర్ రికార్డింగ్ జరుగుతా ఉంది కాబట్టి ఈ వేసవి కాలం అంతా కూడా సెలవులు ఉన్నంత కాలం డెఫినెట్ గా ఈ సంస్కృతం నేర్చుకుందాం అని చెప్పి కార్యక్రమం కంటిన్యూగా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా లాస్ట్ టైం తెలియపరిచే విధంగా శ్రీవారి సేవకులు కూడా వారికి ఆసక్తి గలటువంటి విభాగాల్లో శ్రీవారి సేవ అందించేందుకు వీలుగా ఒక కొత్త అప్లికేషన్ డిజైన్ చేసి April 25 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించాం మే నెల 4వ తేదీ నుంచి ఈ విధానం ప్రకారం శ్రీవారి సేవకులు ఎంతో మంది వేలాది మంది సేవకులు ఆన్లైన్ లోనే వారికి ఇష్టమైనటువంటి వారికి ఆసక్తి ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవలు అందిస్తూ ఉన్నారు అదే విధంగా శ్రీ గోవిందరాజ స్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు మే 21 నుంచి 29 వరకు బ్రహ్మాండంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నాం భక్తులందరూ కూడా ఎక్కువ మంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను తాతారావు గారు ఓం నమో వెంకటేశాయ చెప్పండి నమస్తే సార్ నమస్కారం అండి నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి నా పేరు ఎన్నెడు తాతారావు చెప్పండి నేను నాకు 71 సంవత్సరాలు వయోరుద్ధులు దర్శనం రద్దు చేశారు నేను రెండో తర పేపర్లో చూశాను ఏవి రద్దు చేశామండి అదే వయోరుద్ధులు సీనియర్ సిటిజన్ ఇచ్చేస్తా ఉన్నాం కదండి ఏంటండి ఇస్తా ఉన్నాము దర్శనాలు టికెట్స్ టోకన్స్ ఇస్తా ఉన్నాము ఇంకా రద్దేం చేయలేదండి అది
కాదు రెండోసారి మే జూన్ రద్దని పేపర్లు ఇచ్చారండి రెండోసారి పేపర్లో. లేదు లేదు నేను చెప్తాను మీకు, రద్దేం చేయలేదు. రోజువారీగా ఇస్తున్న 1400 టోకన్లు ఇంకా ఇస్తా ఉన్నాము. మామూలుగా అయితే మనము సోమవారం నుంచి లక్ష్మీవారం, అదేవిధంగా శనివారం ఆదివారం టోకన్లు ఇస్తూ ఉన్నాము. శుక్రవారం ఒకే స్లాట్కి టోకన్లు ఇస్తూ ఉన్నాము. ఆ టోకన్లు ఇప్పుడు కూడా జారీ చేస్తూ ఉన్నామండి, అవి ఏం రద్దు చేయబడలేదు. నమో వెంకటేశ. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. మీతో కాల్ మాట్లాడడం వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదం మాకు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం సార్. అంతా స్వామివారి అనుగ్రహం అండి, చెప్పండి. ఇష్యూ సార్ ఏం లేదు సార్, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా ఆనందంగా ఉన్నాయి సార్. ధన్యవాదాలు స్వామివారి. మీరు మన దళిత వాడలలో, అవునండి, దళిత వాడల్లో కళ్యాణాలు ఏర్పాటు చేశారు సార్. తిరుమల తిరుపతి దేవస్థానం మన ధార్మిక సంస్థ. అవునండి. మన మనం అప్పుడు నేను మా భువనగిరిలో టెంపుల్ చైర్మన్ ఉండండి సార్ నేను. అవునండి. ఇప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చారు సార్. ఓకే. మరి ఆ కార్యక్రమం ఇంతవరకు మళ్ళీ బంద్ అయిందా ఏంటన్నా సమాచారం అయితే లేదు సార్ మాకు. ఆ కార్యక్రమము నిర్వహిస్తున్నాము ఇప్పుడు కూడా. అంటే మనం ఏం చేస్తున్నామంటే మన టీమ్స్ ని బట్టి, రెండు టీమ్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక రూట్ ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం. అంటే ఎక్కడ నుంచి అయితే మనకి రిక్వెస్ట్లు వస్తాయో అవన్నీ రిక్వెస్ట్ దృష్టిలో పెట్టుకొని ఆ టీం వెళ్ళేటప్పుడు ఆ జిల్లాలో 4-5, 6-7 హ్యాబిటేషన్స్ గ్రామాలు కవర్ అయ్యే విధంగా రూట్ ప్లాన్ తయారు చేసుకుని మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఒకవేళ మీ గ్రామంలో ఇంకా మళ్ళీ ప్రజలు కోరుకుంటూ ఉంటే అయితే అది మేడం జయ తిరుమల తిరుపతి గారు అవన్నీ మీ డీటెయిల్స్ నోట్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ టైం ప్లాన్ చేసేటప్పుడు మీ గ్రామం కూడా దీంట్లో ప్లాన్ చేసుకుంటామండి. కార్యక్రమం ఇంకా నిర్వహిస్తున్నాం, బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. చాలామంది దీనికి మంచి స్పందన కూడా వస్తూ ఉంది. దానికి 2018 సంవత్సరం ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 56,310 శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అంతర్జాలంలో విడుదల చేశారు. ఇందులో ఆన్లైన్ డిప్ విధానంలో 9,960 సేవా టికెట్లు, అలాగే ఆన్లైన్ జనరల్ కేటగిరీలో 46,350 సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలకు సంబంధించి భక్తులకు అందుబాటులో ఉన్న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల వివరాలు మీకోసం. 2018 ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 56,310 శ్రీవారి సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆన్లైన్ డిప్ విధానం ద్వారా భక్తులకు అందుబాటులో ఉన్న 9,960 టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రభాతం 6,805, తోమాల 80, అర్చన 80, అష్టదళ పాద పద్మారాధన 120, నిజపాద దర్శనం 2,875 టికెట్లు. ఇక ఆన్లైన్లో 46,350 సాధారణ ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు మీకోసం. విశేష పూజ 1,500, కళ్యాణోత్సవం 10,925, ఉంజల్ సేవ 3,450, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,325, వసంతోత్సవం 11,550, సహస్ర దీపాలంకార సేవ 12,600 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సేవా టికెట్లను వినియోగించుకుని శ్రీవారి కృపకు పాత్రను కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగా శుక్రవారం ఉదయం మహారాష్ట్రకు చెందిన శ్రీమతి స్వప్న మునగం తివార్ ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జేఈఓ కె శ్రీనివాసరాజు స్వప్న మునగం తివార్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న మండలి సభ్యురాలికి రంగనాయక మండపంలో వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీమతి స్వప్న మునగం తివార్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారిని సర్వదర్శనంలో దర్శించుకునే భక్తులకు ఎక్కువ సమయం వేచి ఉండకుండా బుధవారం నుంచి ప్రవేశపెట్టిన సమయ నిర్దేశిత కౌంటర్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. గురువారం తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజుతో కలిసి ఆయన ఆర్టీసీ బస్టాండ్, కౌస్తుభం, నందకం, ఎంబీసీలలోని కౌంటర్లను తనిఖీ చేసి భక్తులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా టీటీడీ ప్రవేశపెట్టిన ఈ సమయ నిర్దేశిత విధానంపై భక్తుల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తిరుచానూరు పుణ్యక్షేత్రంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 6వ తేదీ వరకు జరిగే ఈ మహాక్రతువులో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయ సమీపంలోని గంగుండ్ర మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులు నిర్వహించారు. ముందుగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తికి విశేష ఆరాధనలు, నీరాజన సమర్పణ జరిపి ఆపై ఆగమోక్తంగా కలశస్థాపన, కలశారాధన, అష్టబంధనం, అధివాసత్రయం, సర్వదైవత్య హోమాలను పూర్తి చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో దాసరి పదగల పేరుతో వేసవి శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి విచ్చేసిన వేలాది మంది దాస సాహిత్య కళాకారులు పాల్గొని శిక్షణ తీసుకుంటున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటాచలాధీశుని యొక్క మహిమ అగమ్యమైంది, ఎవరూ తెలుసుకోవడానికి అర్థం కాదు. కలియుగంలో నిజంగా ధర్మము అంతరించిపోయే ఈ సమయంలో ఆ తిరుపతి వెంకటేశ్వరుని యొక్క కృపా కటాక్షముచే ఇంకా ధర్మం మిగిలి ఉంది. ఆ ధర్మానికి కేంద్ర బిందువు తిరుమల తిరుపతి దేవస్థానం. మన శ్రీ కార్యనిర్వహణాధికారులు, సంయుక్త కార్యనిర్వహణాధికారులు వీళ్ళందరూ కలిసి ధర్మ ప్రచారానికి ముమ్మరంగా కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా ప్రతి సంవత్సరము అనేక ప్రాంతాల్లో, కర్ణాటకలో ఒక 26 ప్రాంతాలు, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా వసంత శిక్షణ శిబిరములని, సమ్మర్ క్యాంప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది దాస సాహిత్య ప్రాజెక్ట్. అందులో భాగంగా తిరుపతిలో ఆంధ్ర ప్రాంతం నుంచి పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా వసతి, భోజనము, దర్శన సౌకర్యాలను కల్పిస్తూ వారికి హరిదాస సంకీర్తనలను, సాంప్రదాయక భజనలను నేర్పిస్తూ ఉన్నాం. శ్రీ వేదనారాయణ స్వామి వారి హనుమంత గరుడ వాహన సేవల్లో చిత్తూరు జిల్లా నాగలాపురం భక్తి సౌరభాలను వెదజల్లింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన గురువారం రాత్రి శ్రీ వేదనారాయణుడు స్వర్ణాభరణాలు, పుష్పమాలలు ధరించి చిరుమందహాస నగుమముతో ప్రియభక్తుడైన గరుక్మంతుడిపై వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. విద్యుత్ దీప వెలుగులు, భజనలు, కళా ప్రదర్శనలతో ఆలయ మాడవీధులు గోవిందుడి నామస్మరణలతో పులకించాయి. ఇక నేటి ఉదయం స్వామివారు రామచంద్రుడి మనోహర అలంకరణలో భక్తాగ్రేసరుడు హనుమంతుడిపై కొలువుదీరి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. వేదనారాయణ స్వామివారి వాహన సేవ నాగరాపురం ఆలయ వీధుల్లో ఆద్యంతం భక్తి చైతన్య శోభితంగా సాగింది. రాజమహేంద్రవరం శివనామస్మరణల భక్తి సుగంధాల వెలువలో మునకలేసింది. పావన గోదావరి తీరంలోని టిటిడి ఘాట్ వద్ద నెలవైన శ్రీ ఉమా మార్కండేయ స్వామివారి ఆలయంలో శివ కళ్యాణం భక్తిరస భరితంగా జరిగింది. శివపార్వతుల ఉత్సవాలను వేదికపై వెంచపు చేసి గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, హోమం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆది దంపతుల కళ్యాణం వీక్షించి పులకించారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవాలయంలో సంకట చతుర్థి వ్రతాలను సామూహికంగా నిర్వహించారు. శ్రీ సిద్ధి బుద్ధి సమేతంగా విఘ్న రాజాధిపతి వినాయకుణ్ణి సర్వాలంకార భూషితంగా కళ్యాణోత్సవ మండపంలో వేంచెపు చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా గణపతి పూజ, గణపతి హోమం నిర్వహించి భక్తులతో సంకల్ప దీక్షయుక్తంగా వ్రతాన్ని పూర్తి చేయించారు. ఆపై స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు, ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇటు కడప నగరంలోని శంకరాపురం శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవాలయం జై గణేష నామస్మరణలతో మార్మ్రోగింది. సంకటహర వేడుకలను పురస్కరించుకుని పార్వతీ తనయుడికి భక్తులు ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలతో నీరాజనాలు అందజేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలోని శ్రీ విజయ గణపతి మందిరంలో సంకటహర చతుర్థిని ఘనంగా నిర్వహించారు. స్వామివారి దివ్యమంగళమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి గరికతో అర్చించారు. ఆపై సుగంధ భరిత పుష్పమాలలు, మధుర ఫలాలను నివేదించి నీరాజనాలు అందజేశారు. భక్తులు సామూహికంగా స్వామివారి వ్రత పూజల్లో పాల్గొని ఆశీస్సులందుకున్నారు. సర్వ శుభదాయకం తిరుమలేశుడి దివ్య దర్శనం, ఆ స్వామి అనుగ్రహంతో అనంత కోటి పుణ్యఫలాలు సిద్ధిస్తాయని భక్తకోటి విశ్వాసం. అందుకే నిత్యం వేలాదిగా భక్తులు స్వామి దర్శనానికి సప్తగిరులు చేరుకుంటారు. అలా చేరుకునే భక్తులు తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని గౌరవిస్తూ, విధిగా పాటిస్తూ అపారమైన స్వామి కృపకు పాత్రులవుతున్నారు. అందులో మొదటిగా చెప్పుకునేది తిరునామ ధారణ. టిటిడి కొనసాగిస్తున్న ఈ సత్సంప్రదాయ వివరాలను మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. మూడు నామాల వాడు, ఏడు కొండల వాడు,
తిరునామం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దివ్యత్వాన్ని సూచించే సనాతన సంప్రదాయం. వేయి నామాల వాడిని తిరునామధారిగా అర్చించే సత్ సంప్రదాయం తిరుమల క్షేత్రంలో యుగ యుగాలుగా పరిఢవిల్లుతోంది. అందుకే శ్రీవారి భక్తులు తమ నుదుటిన తిరునామధారణ చేయడం మహద్భాగ్యంగా భావిస్తారు. మానవ శరీరంలో భగవంతుడు ఆత్మ అనే సూక్ష్మ రూపంలో ఉంటాడని వేద శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆ ఆత్మజ్ఞానం వల్లనే ఉత్తమోత్తమమైన మానవ జన్మకు బుద్ధి కుశలతతో పాటు ప్రాణకోటిలోని మరే జీవికి లభించని ఎన్నో అరుదైన వరాలు సంపదలుగా సంప్రాప్తించాయని ఐతిహ్యం. అటువంటి మానవాళికి మార్గనిర్దేశం చేస్తూ సమాజంలో హితవంతమైన కర్మలను చేసేలా ప్రేరేపించే జ్ఞానజ్యోతులను వెలిగించే దివ్యకుండల శక్తికి మూలాధారం ఫాలభాగం. దానినే వాడుక భాషలో నుదురు అంటాం. పరంధాముడి మహిమతో మానవుల నుదుటిపై బ్రహ్మ తన రాతతో విధిని లిఖించి సృష్టి కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడని పురాణోక్తి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన నుదుటి భాగంలో ఎల్లప్పుడూ తేజోమయ కాంతులను ఉద్భవింపచేస్తూ కుంకుమ, విభూది లేదా గంధంతో బొట్టును ధరించడం సనాతన హైందవ సంస్కృతిలో తప్పనిసరిగా పాటించాల్సిన దైనందిన చర్య. అలా నుదుటిన తిలకధారణ చేయడంతో భగవంతుడిపై మన మనోనేత్రం కేంద్రీకృతమై ఆయనలోని అనంత తత్వాన్ని, దైవిక శక్తిని గ్రహించడం సాధ్యమవుతుందని సిద్ధపురుషుల ఉవాచ. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు తిరునామధారణ చేయడం ఓ సత్ సంప్రదాయంగా పాటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పదే పదే భక్త కోటికి విజ్ఞప్తి చేస్తోంది. అందుకు అనుగుణంగా తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ తిరునామధారణ చేసే అవకాశాన్ని భక్తులకు కల్పించింది. భక్తులు ఏడుకొండల వాడికి ప్రీతికరంగా సమర్పించే తలనీలాల మొక్కును తీర్చుకునే కళ్యాణ కట్టల వద్ద, అదేవిధంగా దివ్య దర్శనం క్యూ కాంప్లెక్స్, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ కాంప్లెక్స్, సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రంతో పాటు శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలు, ఊరేగింపులకు వేదికగా నిలిచే అతి పవిత్రమైన తిరుమాడ వీధుల్లోని పలు చోట్ల టీటీడీ ఈ తిరునామ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల వద్ద శ్రీవారి సేవకులు సదా భక్తులకు తిరునామధారణ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మరింకెందుకు ఆలస్యం? తిరుమల క్షేత్రానికి విచ్చేసే ఓ శ్రీవారి భక్తులారా, మీరు తప్పకుండా తిరునామాన్ని ధరించి శ్రీవారి దర్శనం చేసుకోండి. ఆపద మొక్కలు వాడి అనుగ్రహ వీక్షణాలను నిండుగా మెండుగా పొందండి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-226-4629, 0877-227-777, 0877-222-3333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో లోక కళ్యాణార్థం అష్టాదశ చండీ హోమ నిర్వహించారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు ఎంతో నిష్ఠగా శ్రీ గణపతి, రుద్ర సహిత చండీ హోమంలో భక్తి ప్రపత్తులతో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. హైదరాబాద్ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారిని రజత కవచ శోభిత పుష్పమాలలతో కొలువు తీర్చి మంగళహారతులు అందజేశారు.
ఆపై భక్తులు స్వామివారి సన్నిధిలో సామూహికంగా గణపతి పూజలను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో బృందావనానికి వైశాఖ మాస పూజలు ఘనంగా నిర్వహించారు. పలు రకాల ఆభరణాలు పుష్పమాలలతో బృందావనాన్ని రాఘవేంద్ర స్వామి ఉత్సవమూర్తిని పాదుకలను అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని పల్గుట్ట శ్రీ కేదారేశ్వర స్వామి దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా జరిగాయి. హంపి విరూపాక్షపీఠం శ్రీ విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో యాగశాలలో శ్రీ అన్నపూర్ణ సహిత నవగ్రహాది విగ్రహాలకు గోపుర శిఖరాలకు పంచగవ్యాది వాసాలు జరిపి శాస్త్రోక్తంగా ప్రతిష్ట పూర్తి చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో విశేష హోమాలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధి వీధిలో నెలవైన పరకాల మఠంలో శ్రీ వేదాంత దేశికుల 750వ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రం కాంచీపురం నుంచి తీసుకువచ్చిన శ్రీ వేదాంత దేశికుల దివ్యమంగళమూర్తికి విశేషంగా ఆస్థాన కార్యక్రమాలు నిర్వహించి శ్రీ హయగ్రీవ స్వామివారి పుష్పమాలను దేశికుల వారికి సమర్పించారు. అనంతరం జరిగిన ప్రొఫెసర్ కెఇ దేవనాథన్ ఆచార్య చక్రవర్తి రంగనాథన్ల ప్రవచన కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. చక్రస్నాన మహోత్సవంతో శ్రీకాళహస్తిలో నెలవైన శ్రీ వరదరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని తిరుచిపై వేంచెపు చేసి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ల సహితంగా వైష్ణవ కోనేరు వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పీఠంపై సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు అందజేసి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి జలాల్లో చక్రస్నాన ఘటాన్ని వైభవంగా పూర్తి చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం వార్షికోత్సవాల శోభతో కాంతులేనుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ చెన్నకేశవ స్వామివారు రాజాతిరాజ అలంకరణలో అశ్వవాహనంపై ఆలయ వీధుల్లో విహరిస్తూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరీ శ్రావ్యంగా జరిగింది. విజయనగరానికి చెందిన బిఏ నారాయణ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను రంజింపచేశాయి. అలాగే తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం వరంగల్కు చెందిన కుమారి టి సుష్మా సుస్మితుల బృందం ఆలపించిన పలు భక్తి సంకీర్తనలు తిరునగరి వాసులను అలరించాయి. అనంతరం డాక్టర్ చింత రవిబాలకృష్ణ బృందం కూచిపూడి నృత్యం ఆహ్లాదకరంగా సాగింది. అలాగే మహతి కళాక్షేత్రంలో చెన్నైకు చెందిన కుమారి శృతి రవళి బృందం గాత్ర కచేరి వీణులు విందుగా జరిగింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు.
అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో.